ఇప్పుడు మన వార్త ముందుగా హెడ్లైన్స్. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన సబ్ కమిటీ, పరిశ్రమను తెరిచేందుకు సిద్ధంగా ఉన్నాం, ముఖాముఖిలో మంత్రి శ్రీధర్ బాబు. పౌరుల జీవించే హక్కును హరించరాదు, చట్ట పరిధిలో పనిచేస్తే వీడీసీలకు సహకారం, చట్ట వ్యతిరేకమైన చర్యలు సరికాదని సూచన. పాస్పోర్ట్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం, ఖాళీ బూడిదైన ఫర్నిచర్, కంప్యూటర్లు, కామారెడ్డిలో ఘటన. సొంత ఇంటి కలను సాకారం చేయని బీఆర్ఎస్ సర్కార్, దరఖాస్తులు వేళల్లో, నిర్మాణాలు వందల్లో, అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా లేదని అర్బన్ ఎమ్మెల్యే విమర్శ. భక్తులతో కిటకిటలాడిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, భక్తి శ్రద్ధల మధ్య స్వామివారి రథోత్సవం, భారీగా తరలివచ్చిన భక్తజన. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన సబ్ కమిటీ పరిశీలించింది, రైతులతో ముఖాముఖి భేటీ అయ్యారు. నిజాం షుగర్స్ తెరిపించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం శక్కర్ నగర్ లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని శనివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని సబ్ కమిటీ సందర్శించింది. నిజాం చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సబ్ కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ మేరకు శనివారం చైర్మన్ శ్రీధర్ బాబు నేతృత్వంలో కమిటీ సభ్యులైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డితో పాటు స్థానిక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పి భూపతి రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి జయేష్ రంజన్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో తదితరులు బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. కర్మాగారంలోని యంత్రాలను, డిస్టిలరీ యూనిట్ తదితర వాటిని పరిశీలించి ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాల గురించి స్థానిక అధికారులు, నాయకులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. గత 2015లో లేఆఫ్ గా ప్రకటించబడి మూతపడిన ఈ ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం రైతులు, రైతు సంఘాల నాయకులతో ముఖాముఖిగా భేటీ అయిన కమిటీ సభ్యులు వారి అభిప్రాయాలను సేకరించారు. ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల రైతులు హర్షం వెలిబుచ్చుతో కర్మాగారం పునరుద్ధరిస్తే చెరుకు పంటను సాగు చేసేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని కమిటీ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా సబ్ కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వెల్లడించారు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయి పరిశీలన కోసం సబ్ కమిటీ హాజరు కావడం జరిగిందన్నారు. రైతులు, కార్మికుల శ్రేయస్సు కోసం నిజాం షుగర్స్ ను తప్పనిసరిగా తెరిపించి లాభాల బాటలో పయనించేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తామని భరోసా కల్పించారు. రైతులకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ అభిమతమని, ఫ్యాక్టరీ పునరుద్ధరణతో పరిస్థితులు ఎలా ఉంటాయి, ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలేమిటి అనే అంశాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటామని, అవసరమైతే రైతులను హైదరాబాద్ కు కూడా పిలిపించి చర్చిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే వ్యవసాయ, పారిశ్రామిక నిపుణులతోనూ చర్చిస్తున్నామని తెలిపారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, పెట్టుబడి సాయం, వడ్డీ లేని రుణం వర్తింపజేసేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భరోసా కల్పించారు. ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, అయితే రైతులు క్షేత్రస్థాయిలో నెలకొని ఉండే వాస్తవ పరిస్థితులను తెలుపుతూ పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కోరారు. ప్రజలు కోరుకున్న మార్పును చేసి చూపించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 గ్యారంటీలలో 2 హామీలైన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. ఈ నెల 27న మరో 2 హామీలైన 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ఇదే కూపలో రైతులకు ఇతోధికంగా మేలు చేకూర్చాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని అంశాలను నిశితంగా పరిశీలన జరుపుతోందన్నారు.
అవుటర్ రింగ్ రోడ్డు తరహాలోనే జిల్లాలు ముఖ్య పట్టణాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించే దిశగా ముందుకెళ్తోందన్నారు. దీనివల్ల వ్యవసాయ అనుబంధ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల విస్తృతికి అవకాశం ఏర్పడుతుందని, తద్వారా రైతులతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలకు మెరుగుపడతాయని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చిన్న పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల స్థాపన కోసం మరో 10 రోజులనే ప్రత్యేక పాలసీని తేనున్నామని మంత్రి వెల్లడించారు. సబ్ కమిటీ భేటీలో నిజాం షుగర్స్ MD డాక్టర్ మగ్సూద్, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి, బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మ శరత్ రెడ్డి, RDO రాజాగౌడ్, రైతు నాయకులు, కార్మికులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు నిజామాబాద్ RNB గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హర్మంత్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు బొకేలు అందించి స్వాగతం పలికారు. మంత్రి శ్రీధర్ బాబు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. కేవలం ఒకటే పండుగ కాకుండా ఆల్టర్నేటివ్ పంటలు వేసుకునే విధంగా గత 70 సంవత్సరాల నుంచి షుగర్ ఫ్యాక్టరీ ఉంటే నడిచే ఫ్యాక్టరీ కేసీఆర్ గారు, మేము అప్పుడు కమిటీ మెంబర్లు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కాంట్రవర్సల్స్ ఎందుకు వచ్చే ప్రభుత్వం చేస్తుందంటే, వారేమో ఎలక్షన్ల ముందు వచ్చి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు, మేము ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాం తలకాయలు అని చెప్పారు. మనం అందరము ఎక్కడ కూడా స్టార్ట్ చేయొద్దని కేసీఆర్ చెప్పినా, మీరు రైతులేమన్నా, మీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమన్నా చెప్పినామో, ఎవ్వరు చెప్పలేదు. బంద్ అయిన వెంకట ఒకటే మాకు కూడా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారికి, మా డాక్టర్ ఎమ్మెల్యే గారికి, మా కలెక్టర్ గారికి, అదేవిధంగా సెక్రటరీ గారికి, రవీందర్ గారికి, మన చైర్మన్ గారికి, మనం అందరం ఒకటే కోరిక, మాకున్నదే ఒక ఫ్యాక్టరీ, మాకన్ని సౌడు భూములు, అయితే వరి అయితే లేకుంటే షుగర్ కేన్ అయితే 49% వాటర్ మాత్రమే ప్రభుత్వ పరంగా నిలబెట్టుకోవటం, ఫ్యాక్టరీల నిర్వహణ బాధ్యత ఏదైతే ఉందో ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పయించడంతో, అటు ఒక విధంగా అంటే ఈ ప్రాంత రైతాంగం ఏదైతే పూర్తిగా చెరుకు ఉత్పత్తిపై ఆధారపడడం జరిగిందో, అంటే వారికి ఆందోళన కలిగించే విధంగా నిర్వహణ కొంత ఆటంకాలు ఏర్పడ్డాయి. దాంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏ ప్రైవేటు యాజమాన్యంలో నిర్వహింపబడుతున్న చక్కెర కర్మాగారాలను ప్రభుత్వ పరంగానే చేపట్టి రైతాంగానికి అండగా నిలిచే విధంగా, రైతాంగానికి చెరుకు గిట్టుబాటు అయ్యే విధంగా ఏదైతే ఉందో చర్యలు చేపట్టబడ జరుగుతుందని చెప్పని ఒక విశ్వాసాన్ని కలిగించి, మరి 2014లో అధికారానికి వచ్చినటువంటి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్యాక్టరీ ఎందుకు ఇబ్బంది పడ్డది, ఎన్ని లోన్లు ఉన్నాయి దీనిపైన, ఈ లోన్లకు సంబంధించి దాన్ని అధిగమించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఫస్ట్ మొదటిగా అడుగుంది. మొత్తం మన ఎంత మీ ఎక్కడ కూడా లేదు, మొత్తం ఫ్యాక్టరీ బ్యాంకులలో ఉంది, మీ భూములతో పాటు అన్ని పెట్టేసిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ నాయకత్వంలో అన్ని తీసుకుపోయి పెట్టారు, దాన్ని అధిగమించాలి ప్రభుత్వం. దాని తర్వాత ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు వంగడాలకు సంబంధించి దాని ఈల్డ్ పెంచే కార్యక్రమంలో సురేష్ రెడ్డి గారు చెప్పారు, ఆ ఈల్డ్ పెంచితే తప్ప వయబిలిటీ రాదు, అంటే దానికి ఆ వయబిలిటీ పెంచితే తప్ప, ఇంతకుముందు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కొన్ని వంగడాలకు సంబంధించిన అంశం చెప్పారు, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము చెప్తా ఉన్నాం పెద్దలకి, కమిటీ సభ్యులం కూడా మరొకసారి కూర్చొని వ్యవసాయానికి సంబంధించిన మా వ్యవసాయ మంత్రి గారితో పాటు వ్యవసాయ నిపుణులతో కూడా కమిటీకి కూర్చొని దానికి సంబంధించి
మరి ఏ ప్రత్యామ్నాయ వంగడాలను ఏ విధంగా మరి రైతులకు అందించే కార్యక్రమం చేయాలని కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఫ్యాక్టరీ నడిపేది ఉంది, ఫ్యాక్టరీ నడిపేటోళ్లకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ సహకార సంఘం కానీ ఒకటో రెండో మూడో రూపాయలు లాభం లేకుండా ఉంటే నడవదు. సో ఆ లాభాల దిశలో పరిశ్రమను నడిపించాలి. దాని ఫలితం మీ అందరికీ అందించే ప్రయత్నంలో మంచి సలహా సూచనలు తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాదు. ఇచ్చిన సబ్సిడీ కానీ పెట్టుబడి సాయం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తాయి. ఇంతకుముందు మా సోదరులు చెప్తా ఉన్నారు, మీకు సంబంధించి మీరు ఇంతకుముందు చెప్పారు మొదటి పంటకి 40,000 రూపాయలు అదే ఖర్చు అయితే దిగుబడి మా సోదరులు చెప్పినట్టు 50 మెట్రిక్ టన్లు కనీసం 40 నుంచి 60 అన్నారు. సగటునే తీసుకుంటే 50 మెట్రిక్ టన్లు దానికి వచ్చే రాబడి 170,000. రెండో పంటకి ఖర్చు 15,000 అయితే మరి దానికి వచ్చే దిగుబడి 40 మెట్రిక్ టన్లు అయితే 136,000 రూపాయలు వస్తాయి. అదేవిధంగా మూడో పంటకు సంబంధించి 15,000 రూపాయలు అయితే ఖర్చు 35 మెట్రిక్ టన్లు దిగుబడి వస్తే సగటునే చెప్తా ఉన్నాం, కొంతమందికి 30 రావచ్చు 25 రావచ్చు కొంతమందికి ఇంకా 40 రావచ్చు, దానికి 119,000 వస్తుందని మా అంచనాలకు ఇచ్చిన సందర్భంలో ఈరోజు సపోర్టు అంటే రైతుకి ఇచ్చే మా సపోర్టుకు సంబంధించి రైతు పెట్టుబడి సాయం కానీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోను ఫ్యాక్టరీకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ అదేవిధంగా 60 రూపాయలు పర్ మెట్రిక్ టన్ పర్చేస్ ట్యాక్స్ ఈరోజు ఫార్మర్ పరంగా పడతా ఉన్న సందర్భంలో దీని గురించి ఆలోచన చేయమని మా మిత్రులు అడుగుతా ఉన్న సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒక వయబుల్గా దీన్ని నడిచే ఫ్యాక్టరీగా లాభంలో ఉన్న ఫ్యాక్టరీగా ఏ విధంగా తెరిపియాలనే ఆలోచనతో ముందుకెళ్ళటం జరుగుతుంది. ఉంగులు లేకుండా ఒక్క అడుగు కూడా మేము ముందుకెళ్ళాం. మీ అందరి సహకారం అవసరం. ఆ సహకార మార్గంలో మీరు ఇచ్చే మంచి ఆలోచనలు కూడా దృష్టిలో పెట్టుకుంటాం. మీరు అన్ని చెప్పింది ఇప్పుడే నిర్ణయం తీసుకుంటారు. పెద్దలందరి నిర్ణయాలు ఆలోచనలు తీసుకురావడానికి మేమందరం వచ్చినాం. ఎక్కడైనా ఏదైనా ఈ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయండి. ఫ్యాక్టరీ నడిపిస్తే 1 రూపాయి లాభం వస్తుందని మీ ఆలోచన చెప్తే పౌరులు జీవించే హక్కులను హరించరాదన్నారు. చట్ట పరిధిలో పనిచేస్తే వీడీసీలకు సహకారం ఉంటుందన్నారు. అనవసర చిక్కులలో పడరాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత తెలిపారు. గ్రామ అభివృద్ధి కమిటీలను తప్పుపట్టాలా అన్నారు. చట్ట వ్యతిరేకమైన చర్యలు సరికాదని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. చట్టం హక్కులు బాధ్యతలను ఎరుక చేసి పౌరుల సామాజిక వెలివేతలు జీవించే హక్కులకు సమానత్వానికి గొడ్డలు పెట్టులా నిలవరాదని గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యుల సమావేశంలో ఉద్బోధ చేశారు జిల్లా జడ్జ్ పోలీస్ కమిషనర్. చట్టాల గూర్చి తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కొంచాల తెలిపారు. చట్టపరంగా ఏం చేయాలి ఏమి చేయకూడదు అనే న్యాయ పరిజ్ఞానాన్ని తెలియజేయడానికి వీలుగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యులతో నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. చట్ట పరిధిలో పనిచేస్తే సంతోషమేనని కానీ చట్ట వ్యతిరేకమైన చర్యలు ఆమోదయోగ్యం కావని అన్నారు. అనవసరమైన సమస్యలు సృష్టించి చట్టపరమైన చిక్కుల్లో చిక్కరాదనే అభ్యర్థనను అర్థం చేసుకుని మెలగాలని ఆమె కోరారు. గ్రామ అభివృద్ధి కమిటీలు చట్టాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేస్తే అన్ని ప్రభుత్వ శాఖల తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు. చట్టాలపై అవగాహన కోసమే సదస్సులని ఆ దిశగా న్యాయసేవా సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. పల్లెల ప్రగతితోనే భారతావని వికాసమని అందుకు ప్రతి పౌరుడు శ్రమించాలని కానీ గ్రామాల తిరోగమన దిశగా అడుగులు వేయరాదని జిల్లా జడ్జి అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింఘనే వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కమిటీల పేరులలో అభివృద్ధి అనే పదం ఉన్నదని దానిని తప్పుపట్టగలమా అని ఆయన ప్రశ్నించారు. సమస్య ఎక్కడున్నదంటే అభివృద్ధి పేరున వేరొకరి అభివృద్ధిని సహజంగా జీవించే హక్కులను చెరిపివేయరాదనే విషయాన్ని ప్రతి వారు గౌరవించాలని తెలిపారు. కుల బహిష్కరణలకు పాల్పడడం సామాజిక దండనలు వెలివేతలు చేయడంతో పోలీసు శాఖ కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో అందరూ కలిసిమెలిసి జీవించడమే గీటు రాయిగా ఉండాలని ఆకాంక్షించారు.
చేసే పనులు చట్ట వ్యతిరేకమైనవిగా ఉండరాదని, గ్రామ స్థాయిలో ఒక చట్ట వ్యతిరేకమైన నిర్ణయం తీర్మానం చేయరాదని, అది అశాంతికి దారితీస్తుందని తెలిపారు. సమస్యలుంటే ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకురావడం చేయాలని కోరారు. చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. గ్రామ అభివృద్ధి ఆలోచనలు అమృతమే కావాలి కానీ విషతుల్యం కావద్దని, మా ఆలోచనలకు భావనలకు ఆచరణ రూపం ఇవ్వాల్సింది గ్రామ అభివృద్ధి కమిటీలేనని ఆయన అన్నారు. చట్టపరంగా ఉంటే సమస్య లేదు కానీ చట్ట వ్యతిరేకమైన చర్యలకు దిగినా ప్రోత్సహించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. న్యాయపరమైన సమస్యలు ఉంటే న్యాయ సేవా సంస్థను ఆశ్రయించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకటరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఎండల ప్రదీప్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆసనారాయణ, న్యాయ సేవా సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తమ్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యులు, వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు. షాక్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. కార్యాలయంలో కీలకమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ఉన్న ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో ఉన్న
పాస్పోర్టు ఈ సేవా కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కార్యాలయంలో పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పోస్టాఫీస్ పాత కార్యాలయంలోనే పాస్పోర్టు ఈ సేవా కేంద్రం కొనసాగుతుంది. ఈ కార్యాలయంలో ఉన్న ముఖ్యమైన ఫైల్స్, కంప్యూటర్లు, కార్యాలయంలో ఉన్న కాగితాలు అంటుకొని మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ ప్రమాదంలో కార్యాలయంలో ఉన్న కొన్ని పత్రాలు, ఫైల్స్ కాలిపోయాయి. ప్రధాన రహదారి పక్కనే కార్యాలయం ఉండడంతో స్థానికులు గమనించి పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రమాదానికి గురైన కార్యాలయంలో మధ్య గదిలోనే మంటలు వ్యాపించాయి. అటు ఇటు వైపు ఉన్న గదుల్లోకి మంటలు చేరలేదు. ఆ గదిలో కంప్యూటర్లు, ముఖ్యమైన ఫైల్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తపాల శాఖ అధికారి రాజు మాట్లాడుతూ, అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలకు అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. విద్యుత్ షాక్ వలన ప్రమాదం సంభవించినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో కంప్యూటర్లు, ఫైళ్లు పూర్తిగా దగ్ధమైనట్టు తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. మాకు ఇక్కడ ఉన్న షాప్కు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేయగానే నేను ఫైర్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక 2-3 మినిట్స్లో నేను ఇక్కడ ఉన్నా. దాని తర్వాత ఇక మనకి ఫైర్ వాళ్ళు కూడా వచ్చేసారు. దాన్ని ఇదంతా మీడియా చూస్తుంది, వీడియోలో అంతా మీకు తెలుసుకుంటుంది. ఏంటంటే ఓన్లీ పాస్పోర్ట్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా జరిగింది. ఇంకా మేమైతే లోపల ఇంకా డాక్యుమెంట్స్ అట్లాంటివి ఏమైనా ఇంకా చూడాల్సి ఉంటుంది. ప్రజలకైతే అంటే నాకు ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రజలకైతే ఎటువంటి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఆన్లైన్లో ఇక్కడ జరిగిందంతా మేము వాళ్ళకు మేము హైదరాబాద్కి ఆన్లైన్లో పంపించడం జరుగుతుంది. సో ఫిజికల్ డాక్యుమెంటేషన్ ఏం లేదు, ఇక్కడ ఫిజికల్ డాక్యుమెంటేషన్ ఉంచే ఛాన్సెస్ కూడా ఏం లేదు. ప్రైమరీగా ఏమి గుర్తించారు? ప్రైమరీ అదే యూపీఎస్, మన ఈ యూపీఎస్ కానీ లేదంటే అందులో ఉన్న కరెంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మీద. సో ఇంకా ఎంత ఏం సంగతి అనేది మాకు ఇంకా చూస్తే దాన్ని చూస్తే అర్థం కాదు. ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ శాతం కొంచెం మాకు దాన్ని సప్లై చేసిన వాళ్ళు కాస్ట్లో అవన్నీ ఎంత ఉంటాయో తెలుసుకుంటే మాకు అర్థం. మాకు ఆడ బస్కి వచ్చేసినట్టు జిల్లాయి కాస్ట్లో ఫైర్ బాగుంది ఆయంలో బుజాయి షార్ట్ సర్క్యూట్స్ ఇవ్వాలి సార్. ఆడ చూడం ఫైర్ ఏదీ రూమ్ మీద జల పాస్పోర్ట్ ఆఫీస్ కా జో రూమ్ హై ఉసిమే ఫైర్ హువా క్యా క్యా జల్ జా అల్మారీస్ హై ఇన్ లోగో కా జో సామాన్ హై బ్యాటరీస్ వగరా హై కంప్యూటర్ వగరా హై వో జల్ గయా. కిత్నా టైమ్ మే హువా జీ ఆప్ హాజీ? యే తో ఈ 8:25 కు హమార్ తో జల్ ఆయి 8:10-15 కు కుచ్ హువా షాట్ ఫైర్ వో సాథ స్కిన్ జో హై ఈ హమార్ తో జల్ డాక్యుమెంట్స్ హై పేపర్స్ వగరా ఇచ్చే ఆర్ కుడ్డీ నీ బ్యాటరీస్ హై అల్మారీస్ హై కంప్యూటర్ హై. గత ప్రభుత్వం కేవలం తన అనుచరులను, నాయకులను ఎంపిక చేసే నిజామాబాద్ అర్బన్ ప్రజలకు మోసం చేశారని, ప్రస్తుత ప్రభుత్వమైన అర్హులకు వెంటనే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన జీవోకి వ్యతిరేకంగా డబుల్ బెడ్రూమ్ల ఎంపిక ఎలా చేశారని ప్రశ్నించారు. బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే నారాయణ మాట్లాడుతూ, పేదోని సొంత ఇల్లు సాకారం కోసం గత ప్రభుత్వం నిజామాబాద్ అర్బన్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2,330 మంజూరైతే అందులో పూర్తయినవి 648 మాత్రమేనని అన్నారు. కానీ వీటి అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించకుండా జీవోకు వ్యతిరేకంగా జరిగిందని ఆరోపించారు. జీవో ప్రకారం ఎస్సీ 17%, ఎస్టీ 6%, 12%, మిగతా వర్గాల వారిని సమానం చేస్తూ దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి కేటాయింపు జరగాలన్నారు. టీయుఎఫ్ ఐడిసి నిధులు మంజూరైతే వాటిని ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడం జరిగిందన్నారు. అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి వెంటనే వాటిని కూడా విడుదల చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి, ముఖ్యమంత్రికి అసెంబ్లీలో వినతీ పత్రం ద్వారా కోరడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు కూడా సరైన మౌలిక సదుపాయాలు లేవని, వాటికి కూడా నిధులు మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానన్నారు. వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహిళలకు 2500 నిరుద్యోగ భృతి అవన్నీ అమలు చేయాలని, 6 గ్యారంటీలు కూడా ఎన్నికల కోడ్కు ముందే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగుళ్ల లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పొతంకర్ లక్ష్మీనారాయణ, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, మండల అధ్యక్షులు పుట్ట వీరేందర్ గడ్డం రాజు, రోషన్ లాల్ బోరా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరిగిన బడ్జెట్ సమావేశంలో అనేక మంది కార్పొరేటర్లు వారి వారి డివిజన్ల సమస్యలు మాట్లాడినప్పుడు చాలాసార్లు చాలా సందర్భాలలో అవినీతి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ మేయర్ గారు అతి తెలివిగా దాటేస్తూ ఉంది. అంటే నేను ఆ సమావేశంలో నేను పాల్గొన్నా, నేను చెప్పడం కూడా జరిగింది. మున్సిపల్లోని అన్ని డివిజన్లలో విపరీతమైన అవినీతి జరిగింది గత 10 సంవత్సరాలలో, అన్ని సెక్షన్లలో. మీరు స్పెషల్ ఫండ్ని 200 కోట్లు నగర అభివృద్ధి గురించి స్పెషల్ ఫండ్ తీసుకురావాలని మేము మేయర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరినాం. ఆ సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉండడం జరిగింది. ఆ ఫండ్ తీసుకురావాలని మేము కోరినాం. అదేవిధంగా నిజామాబాద్లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఘోరాతి ఘోరం. మన బడి, మన వీధి, మన మన బడి అనేది అయితే స్కీమ్ ఉందో అన్నీ కూడా మధ్యన ఆపేసి వాటి విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని మేము ప్రభుత్వానికి నా ద్వారా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. ఏ స్కూల్లో కూడా సౌకర్యాలు లేవు. 150-200 మందికి ఒక టాయిలెట్ ఉంటుంది. క్లాస్ రూమ్లలో పరిస్థితి చాలా ఘోరం. బెంచీలు ఉండవు, ఫ్లోరింగ్ సరిగ్గా ఉండదు. కొన్ని స్కూళ్ళల్లో పరిస్థితి ఎప్పుడు కూలిపోతుందో శిథిలావస్థలో ఉన్న అనేక స్కూళ్ళు ఉన్నాయి. వీటి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని, ఫండ్ని స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాలని మేము హెల్త్ మినిస్టర్కు లెటర్ పంపడం జరిగింది. హెల్త్ ఎడ్యుకేషన్ మినిస్టర్కు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, మన జూపల్లి కృష్ణారావు గారికి, మన మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. హెల్త్ మినిస్టర్కి ఏమిచ్చినామంటే సరైన స్టాఫ్ లేదు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులో గల ప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో 8వ రోజు మాఘ పౌర్ణమిను పురస్కరించుకుని నిర్వహించిన రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం స్వామివారి రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది. ఆలయంలోని మూల విరాట్టులైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహ స్వరూపులకు ఉదయం నుండే భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన రథోత్సవం అట్టహాసంగా కొనసాగింది. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన రథంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి వార్లు ఆసీనులు కాగా, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ రమణీయంగా కొనసాగిన రథోత్సవ ఘట్టాన్ని కనులారా తిలకించేందుకు గ్రామ ప్రజలతో పాటు జిల్లా నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. రథం పగ్గాలను చేతపట్టిన యువకులు, భక్తులు గోవింద నామస్మరణతో రథాన్ని ముందుకు కదిలించారు. అనంతరం లక్ష్మీ సమేత నరసింహస్వామి వారికి పల్లకి సేవ నిర్వహించారు. 80 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామివారి రథానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ
దక్షిణ భారతదేశంలోనే ఏకైక అష్టముఖి పుష్కరిణి గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఎడపల్లి మండలంలో ఉండడం మండల ప్రజల పూర్వజన్మ సుకృతమని, జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని లక్ష్మీ నరసింహస్వామిని వేడుకోవడం జరిగిందని అన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో రాత్రి నుండి తెల్లవారుజాము వరకు భజన పోటీల్లో పాల్గొనేందుకు పలు గ్రామాల భక్తులు పాల్గొననున్నట్లు ఆలయ ఈఓ వేణు తెలిపారు. ఆలయ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సిఐ కోళ్ల నరేష్, ఎస్ఐ విక్రమ్ పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం చక్రతీర్థం కొనసాగనుందని, సాయంత్రం కుస్తీ పోటీలు సైతం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈఓ వేణు తెలియజేశారు. జనకంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు చాలా సంతోషంగా జరిగినాయి. మరియు భక్తులు కూడా చాలా ఎత్తున వచ్చినారు. బ్రహ్మోత్సవాల భాగంగా రథోత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడికి వచ్చిన వారందరికీ స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాను. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో ఈ నెల 25 నుండి 29 వరకు శ్రీ భక్త మార్కండేయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జటి వెంకట నర్సయ్య చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని మార్కండేయ మందిరంలో శనివారం నగర పద్మశాలి సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గుజ్జటి వెంకట నర్సయ్య మాట్లాడుతూ ఈ నెల 25 నుండి 29 వరకు శ్రీ భక్త మార్కండేయ సహిత శివ పంచాయతన నవగ్రహ దేవాలయ త్రితల రాజగోపుర కళశ జీవధ్వజ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించనున్నట్టు చెప్పారు. 25న మహాగణపతి పూజ, పుణ్యహవచనం, అఖండ దీపారాధన, వాస్తు హోమం, గణపతి హోమం కార్యక్రమాలు ఉంటాయన్నారు. అదే రోజు సాయంత్రం నది జలాలు, విగ్రహ కళశాల ఊరేగింపు, జలాధివాసం జరుగుతాయన్నారు. 26న ఉదయం 9 నుంచి స్థాపిత దేవతా హోమములు, యంత్రన్యాసము కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 27న చండీ హోమం, రుద్రహోమములు, 28న స్థాపిత దేవతా హోమములు ఉంటాయన్నారు. 29న యంత్ర స్థాపన, గ్రహధ్వజ త్రితల రాజగోపుర శిఖర ప్రతిష్టాపన, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి శాంతి కళ్యాణం కార్యక్రమాలు జరుగుతాయని నర్సయ్య వివరించారు. 5 రోజుల పాటు మహా అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందన్నారు. శ్రీ జగద్గురు శంకరాచార్యులు విద్యారణ్య భారతీ స్వామి కరకమలములచే ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆయన వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. మీడియా సమావేశంలో జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పుల్గాం హన్మండ్లో నగర సంఘ బాధ్యులు గంట్యాల వెంకట నర్సయ్య, దాసరి గుండయ్య, కైరంకొండ విఠల్, వింగి మోహన్, మందిర కమిటీ చైర్మన్ దేవదాస్, సిలివేరి శంకర్, చింతల గంగాదాస్, తుమ్మ నాగభూషణం పాల్గొన్నారు. నగర పద్మశాలి సంఘం కోటగల్లి నిజామాబాద్ ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ దేవాలయం, ఇది పురాతన దేవాలయం, దీన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం తేదీ 25 ఆదివారం నుండి రేపటి నుండి గురువారం వరకు 5 రోజులు కార్యక్రమాలు గలవు. శ్రీ భక్త మార్కండేయ సైత శివ పంచాయతన నవగ్రహ దేవాలయ త్రితల రాజగోపుర కలశ జీవధ్వజ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, ఈ కార్యక్రమం 5 రోజుల కార్యక్రమం జరుగును. దీనికి రేపు ఆదివారం రోజు ఉదయము శ్రీ జగద్గురు శంకరాచార్యులు విద్యావరణ స్వామి గారు ఉదయం 9 గంటలకు కార్యక్రమం అంకురాపణ చేయడానికి వస్తున్నారు. దీనికి
గంగాప్రసాద్ దీక్షితులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్రీ మంగి మహారాము రాములు మహారాజు గారు, శ్రీ పిట్ల కృష్ణ మహారాజు గారు, అలాగే మా పద్మశాలి యొక్క గురుస్వామి అయినటువంటి శ్రీ ఇప్పకాయల అర్ధస్వామి గారి ఆధ్వర్యంలో 5 రోజులు పూజా కార్యక్రమం జరుగుతాయి. కాబట్టి పద్మశాలి కులస్థులు మరియు శివభక్తుల మాట్లాడే భక్తులు, శివుని భక్తులు, పెద్ద ఎత్తున ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తిస్తున్నాం. తేదీ 25 రేపు ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. ఉదయం మహాగణపతి పూజ పుణ్యావచనం, అఖండ దీపారాధన, మండప రచనలు, యాగశాల ప్రవేశనము, వాస్తు పూజ రేపు ఉదయం ఉంటుంది. అలాగే వాస్తు హోమము, అగ్ని ప్రతిష్టాపన, గణపతి హోమం సాయంత్రం రేపు 4 గంటల నుండి నది జలాల ఊరేగింపు, విగ్రహాల కలశాల ఊరేగింపు, జలదివాసము, తీర్థప్రసాద వితరణ రేపు సాయంత్రం కార్యక్రమం. రేపు సాయంత్రము విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ట చేయబోయే విగ్రహాలు రేపు ఊరేగింపుగా ఒక మార్కండేయ మందిరం నుండి పూలమ్మ చౌరస్తా, అలాగే పూలమ్మ చౌరస్తా నుండి, అలాగే గాయత్రి చౌరస్తా నుండి, మైసమ్మగుడి చౌరస్తా నుండి మళ్ళా దేవాలయం వరకు ఊరేగింపు కార్యక్రమం కలదు. కాబట్టి దయచేసి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే తేదీ 26/2/22 సోమవారం రోజున ఉదయం 9 గంటల నుండి కర్మణ పుణ్యవచనము, స్థాపిత దేవభోమములు, యంత్రవ్యాసములు ఉదయం కార్యక్రమం, అలాగే సాయంత్రము ధాన్య దీవాసము, అవేద్యము, తీర్థప్రసాద వితరణం. రోజు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు 27వ తారీఖు నాడు మంగళవారం రోజు ఉదయం 9 గంటల నుండి చండీ హోమం, రుద్ర హోమము, వ్యాస హోమము, ఆదివాస హోమము ఉదయం కలవు. అలాగే సాయంత్రము ఫలపుష్పాదివాసము, వదారములు, తీర్థప్రసాద వితరణం 28 తారీఖు నాడు బుధవారం రోజున స్థాపిత దేవత హోమములు, శయ్యాదివాసము, వ్రతన్యాసము, ఇంటి స్థలం కోసం పంచాయతీరాజ్ గృహ నిర్మాణ సంస్థ స్థలాన్ని కొనుగోలు చేసింది. 13 ఎకరాల స్థలాన్ని 4 భాగాలుగా విభజించే లేఅవుట్ ఫ్లాట్లు మార్చారు, కానీ కొన్ని ఫ్లాట్లలో రేకుల షెడ్లు వేశారని వాపోయారు. పంచాయతీరాజ్ గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్ నిజామాబాద్ వారు 1981 నుండి 86 వరకు వివిధ సర్వే నంబర్లలో కలిపి 13 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 4 భాగాలుగా విభజించి అందులో 348 ఫ్లాట్లను ఏర్పాటు చేశారని సంస్థ కమిటీ సభ్యుడు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. పలుమార్లు స్థల పరిశీలన కోసం వెళ్లగా కొందరు తమపై దాడికి యత్నించారు అని వెల్లడించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా ఎన్ఫోర్స్మెంట్ వారితో విచారణ జరుపుతున్నారని తెలిపారు. నివేదికను తొందరగా అందించి తమకు న్యాయం చేయగలరని కోరారు. నేను ఎం రాజేశ్వర రెడ్డి, పంచాయతీరాజ్ టీచర్స్ గృహ నిర్మాణ కోఆపరేటివ్ గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్ నిజామాబాద్ సంస్థలో ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ను. ఆ సంస్థ తరఫున నేను ఇప్పుడు ఈ పత్రిక సంభాషణ చేస్తున్నాను. మా సంస్థ రిజిస్టర్ చేయబడిన సంస్థ 1981 నుంచి 86 వరకు ఒక 32 ఎకరాల భూమి వివిధ సర్వే నంబర్లలో బైపాస్ రోడ్డుకు కుడివైపున, అనగా గిరిరాజ్ కాలేజ్ ఎడమవైపున వస్తుంది, కుడివైపున ఇప్పుడు నేను చెప్పిన 32 ఎకరాల భూమి సంస్థ కొన్నది. దాన్ని 3 భాగాలుగా విభజించారు. పార్ట్ 1 దాన్ని ఏ అంటాం, 50 ప్లాట్లు. పార్ట్ 2 A1 115 ప్లాట్లు. తర్వాత పార్ట్ బి 185 ప్లాట్లు. పార్ట్ సి 31 ప్లాట్లు. మొత్తము 384 ప్లాట్లు ఈ సంస్థ తన సభ్యుల కొరకు భూమి కొని విభజించి డ్రా ద్వారా ప్లాట్ అలాట్ చేసి వివిధ సభ్యులకు ఎవరైతే డబ్బులు చెల్లించారో ప్లాట్ల కోసము వాళ్ళ పేరిట రిజిస్టర్ చేస్తూ వచ్చింది. అయితే ఇందులో ప్రస్తుత సమస్య కేవలం 171 సర్వే నంబర్ది మాత్రమే. ఈ సర్వే నంబర్ 171
సర్వే నంబర్ భూమి, ఎడమవైపున అటల్ వెంచర్కు ఆనుకొని కుడివైపున కలదు, మరియు దానికి దక్షిణం వైపున కట్ట తారక రామానగర్ నుంచి కాలూరు రోడ్ వరకు వచ్చే ఒక కట్ట అటువైపున ఉంటుంది. ఒకవైపు అటల్ వెంచర్, మరోవైపు కట్ట, ఈ రెండింటి మధ్యన ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 171 సర్వే నంబర్ భూమి ఉన్నది. దీంట్లో మేము 171 సర్వే నంబర్లో 8 ఎకరాల 5 గుంటలు, 173 సర్వే నంబర్లో 6 ఎకరాల 29 గుంటలు భూ యజమానుల ద్వారా మా సంస్థ ఉన్నది. అయితే ఈ సర్వే నంబర్ 171 అనేది ప్రస్తుత సమస్య. ఆ 171 సర్వే నంబర్లో ఎప్పటి రికార్డు చూసినా ఏరియా 13 ఎకరాల 35 గుంటలు ఉన్నది. దాంట్లో నుండి కేవలము 4 ఎకరాల 1 గుంట భూమి మాత్రమే ప్రభుత్వ భూమి చెరాయి. మిగతా భూమి అనగా 9 ఎకరాల 34 గుంటలు శ్రీరాములు సన్ ఆఫ్ నరసింహులు గారిది. దాంట్లో నుండి వారి వారసుల నుండి మా సంస్థ 8 ఎకరాల 5 గుంటల భూమి కొన్నది. అయితే ఈ 8 ఎకరాల 5 గుంటలు 173 సర్వే నంబర్లో ఉన్నటువంటి 6 ఎకరాల 29 గుంటలు కొన్నాము కాబట్టి ఈ రెండింటిలో కలిసి 185 ప్లాట్లు ఇంకా విభజించి అలాట్ చేయబడి సభ్యుల పేరిట రిజిస్టర్ చేయబడ్డాయి. ప్రస్తుత సమస్య 171 సర్వే నంబర్లోనే సుమారు 40 నుంచి 50 ప్లాట్లలో టిన్ షెడ్స్ హట్స్ వేసినారు. నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా గ్రామ స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అందరూ స్నేహపూర్వకంగా ఉండాలని భావించి ప్రజాప్రతినిధులు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి పోటీల నిర్వహణ చేపట్టారు. నవీపేట్ మండలంలోని నాలేశ్వర్ గ్రామంలోని అతి పురాతన రాజరాజేశ్వరి ఆలయాన్ని 2వ వేములవాడగా కొలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా అత్యంత మహిమగల ఆలయంగా పేరొందింది. గత 5 ఏళ్లుగా మహాశివరాత్రిని పురస్కరించుకుని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తూ గెలుపొందిన వారికి మహాశివరాత్రి పర్వదినాడు ప్రైజ్ మనీ అందిస్తారు. ఈ పోటీలు వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నిర్వహణ కొరకు 15,500 రూపాయలు అందించారు. మొదటి ప్రైజ్ 7,777, మాజీ సర్పంచ్ దయాగర్ సరిన్. రెండవ ప్రైజ్ 6,666, సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. వాలీబాల్ టోర్నమెంట్ మొదటి ప్రైజ్ ను ఆర్ము శ్రీనివాస్ 5,555, రెండవ ప్రైజ్ ను 4,444 చిన్నదొడ్డి ప్రవీణ్ ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు, మాజీ సర్పంచ్ దయాగర్ సరిన్, మాజీ ఉప సర్పంచ్ బాగాజీ లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు చిన్నదొడ్డి ప్రవీణ్, టీఆర్ఎస్ నాయకులు ఆర్ము శ్రీనివాస్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సురేష్, మోహన్, స్వామి, రాజేశ్వర్, నవీన్, రాములు, గ్రామ యువకులు కుమ్మరి రాజు, ప్రసాద్, రమేష్, నవీన్, ప్రశాంత్, సతీష్, హరీష్, ప్రహ్లాద్, రణవీర్, మహేష్, రమేష్, సురేష్, లక్ష్మణ్, ముత్యం తదితరులు పాల్గొన్నారు. మా నాలేశ్వర గ్రామంలోని యువకులంతా ఏకతాటిపై ఉండి యువకులందరినీ ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ కానీ, వాలీబాల్ టోర్నమెంట్ కానీ నిర్వహించడం జరుగుతుంది. ఈ శివరాత్రి సందర్భంగా గత ఆదివారం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. అలాగే ఈ రోజు నుంచి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం యువకులను ముందుంచి వివిధ గ్రామాల్లో ఉన్న ఉద్యోగాల్లో ఉన్నా కానీ అందరినీ ఏకతాటిపైకి తెచ్చి క్రికెట్ టోర్నమెంట్ ముందుండి నడుపుతున్న మా నాలేశ్వర గ్రామ యువకుడైన కోనేరు ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారందరికీ ప్రసాద్ గారికి ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులు మా యువకులందరి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఉన్నత పదవులు సంపాదించాలని ప్రసాద్ గారు మేమందరి మా యువ గ్రామం తరఫున యువకులంతా కోరుకుంటున్నాము. అలాగే ఈ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపు ఓటములు సహజం. గెలిచిన వారు ఆనందపడకుండా, ఓడిన వారిని కృంగిపోకుండా అందరూ సమానంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఆస్వాదించగలరని, మునుముందు రాబోయే రోజుల్లో మరెన్నో టోర్నమెంట్లు వివిధ స్థాయిలో, రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయిలో కానీ వెళ్ళి మన గ్రామం తరఫున మన గ్రామం పేరుని నిలబెట్టాలని చెప్పేసి అన్నింటిలో విజయం సాధించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ పేరు పైన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శివరాత్రి సందర్భంగా నాలేశ్వర్ యువకులందరూ ఉత్సాహంతో ఎక్కడున్నా కానీ, ఏ గ్రామంలో ఉన్నా కానీ, ఏ ఉద్యోగాల్లో ఉన్నా కానీ మన గ్రామానికి చేరుకొని శివరాత్రి ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం మన ఆనవాయితీగా మన గ్రామం నుంచి నడుస్తూనే ఉంది. దాంట్లో భాగంగా గత 5 సంవత్సరాల నుంచి క్రీడల్ని ప్రోత్సహిస్తూ కబడ్డీ కానీ, ఖోఖో మన క్రికెట్ కానీ, రకరకాల ఆటలు
ఆడుతూ వాళ్ళని పిల్లల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా శివరాత్రి సందర్భంగా క్రికెట్ని ప్రారంభించడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరూ ఆటని ఆస్వాదిస్తూ రానున్న రోజుల్లో మంచి చిన్న యువకుల్ని కానీ శక్తివంతంగా గ్రామానికి ఉపయోగపడే విధంగా పనిచేస్తూ శివయ్య ఆశీస్సులు ఉండాలని అందరినీ. శ్రీ నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణం నిర్వహించగా భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామ శివారులోని నల్లగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాన్ని ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని అర్చకులు ఉదయాన్నే అభిషేకించి అందంగా ముస్తాబు చేశారు. శుక్రవారం సాయంత్రం గ్రామంలో ఊరేగింపు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను నల్లగుట్టపైకి తరలించారు. శనివారం ఉదయం నుంచి సమీప గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ప్రవీణ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతర సందర్భంగా వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు, భక్తుల సౌకర్యార్థం ఉదయం నుంచి సాయంకాలం వరకు నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఈ వేడుకలకు హాజరవ్వాల్సి ఉండగా మంత్రి శ్రీధర్ బాబు బోధన్ పర్యటన నేపథ్యంలో అర్ధాంతరంగా ఆయన ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి నల్లగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ క్షేత్రానికి విచ్చేయగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గుట్టపైకి చేరుకొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయనను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ జిల్లాలోనే మహిమాన్వితమైన నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు తనను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే స్వామివారి ఆశీస్సులతో మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కూర గంగాధర్, కార్యదర్శి నరేష్ గౌడ్, సహాయ కార్యదర్శి బూర్ల గోపాల్, భాజపా మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి, భాజపా నాయకులు కరక గంగారెడ్డి, మైపల్ యాదవ్, గంగాదాస్, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవంలో ఈరోజు వారిని దర్శించుకొని ఆ యొక్క దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ ఇందూరు జిల్లావాసులందరూ బాగుండాలని, ఈ ప్రాంతం ఎందుకంటే ఒక దిక్కు ఎండలతోని పంటలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి ఈసారి, కాబట్టి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరం బాగుండాలని మరొక్కసారి. ఎందుకంటే ఇంత మంచి గుట్ట మీద వారి వార్షికోత్సవంలో నన్ను భాగస్వామ్యం చేసిన ఈ కమిటీ ఏదైతే ఉందో, ఉత్సవ కమిటీ ఉందో, వారికి ధన్యవాదాలు. దుబ్బాక గ్రామస్తులందరికీ కూడా, దాంతోపాటు ఇచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుందని విశ్వసిస్తూ, హిందూ సనాతన ధర్మం అనేది బతికుండాలనుకుంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎంతో కష్టానికి వచ్చి ఇంత పెద్ద గుట్ట ఎక్కి ప్రజలందరూ ఇది చేస్తున్నారు. హిందూ ధర్మం, సనాతన ధర్మం బాగుండాలంటే ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదంతో మరొక్కసారి మోడీ గారు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, ఇక్కడ రాజకీయాల కోసం కాదు, సనాతన ధర్మం బాగుండాలి, హిందువులందరూ బాగుండాలి, ఈ దేశం బాగుండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఈ దేశానికి కాదు ప్రపంచానికి కావాల్సిన వ్యక్తి, కాబట్టి ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం వారికి కూడా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం అందరికి ఉండాలని కోరుకుంటూ. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నారు. విశ్రాంతి ఉపాధ్యాయులు రమేష్ ప్రోత్సాహంతో 30 మంది నిరుద్యోగ యువతలకు మగ్గం వర్క్ శిక్షణ అందుతుందని మండల రెవెన్యూ అధికారి జి సునీత అన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులను తీర్చిదిద్ది పదవి విరమణ పొందిన రమేష్ విశ్రాంతి తీసుకోకుండా నిరుద్యోగ యువతులతో పాటు ఇంటికే పరిమితమైన మహిళలు స్వయం ఉపాధి పొందాలని, మగ్గం వర్క్, బ్యూటీషియన్, కుట్టు మిషన్ లాంటి శిక్షణకు కృషి చేయడం చాలా గొప్ప విషయమంటూ అభినందించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల భవనంలో అభయ అసోసియేషన్ మెమోరియల్ ఆఫ్ ఉమెన్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల రెవెన్యూ అధికారి జి సునీత, బోధన్ ఐసీడీఎస్ సిడిపిఓ జానకమ్మ పాల్గొని ఉచిత మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందడానికి వచ్చిన యువతులతో పాటు మహిళలతో పండగ రోజున అధికారి సునీత, బోధన్ సిడిపిఓ జానకమ్మ మాట్లాడుతూ ఇలాంటి మంచి అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొంది భర్తలకు తల్లిదండ్రులకు అండగా నిలవాలని అన్నారు. నిరుద్యోగ యువతలకు, ఇంటికి పరిమితమైన మహిళలకు ప్రోత్సహిస్తూ బ్యూటీషియన్, మగ్గం వర్క్, కుటుంబిషన్ లాంటి శిక్షణకు కృషి చేస్తున్న విశ్రాంతి ఉపాధ్యాయులు రమేష్ కు అభినందించారు. ప్రతి ఒక్కరూ గైరాజరు కాకుండా 30 రోజుల్లో ఈ మగ్గం వర్క్ శిక్షణ పొందాలని వారు పేర్కొన్నారు. శిక్షకురాలు లిబియాతో మాట్లాడుతూ ప్రతిరోజు సమయానికి వచ్చి మంచిగా నేర్పించాలని సూచించారు. ఈ మగ్గం వర్క్ శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి జి సునీత, బోధన్ ఐసీడీఎస్ సిడిపిఓ జానకమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్ మణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సయ్యద్ హుసేన్, మగ్గం వర్క్ శిక్షకురాలు లిబియా తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనంద మృతికి కోటగిరి ఉమ్మడి మండల టిఆర్ఎస్ నాయకులు అంజలి ఘటించారు. ఆమె మృతి తీవ్ర లోటన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కోటగిరి ఉమ్మడి మండల టిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే కొవ్వొత్తులను వెలిగించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా లాస్యనందిత అమర్ హై అంటూ నినాదాలు చేశారు. కోటగిరి ఉమ్మడి మండల టిఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత గత శాసనసభ్యులు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది, నేడు మనలో లేకపోవడం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, ఆమె చిన్న వయసులో మృతి చెందడం చాలా బాధాకర విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కులకర్ణి అనిల్ కుమార్, జుబేర్ ఖాన్, చంపవారి గురునాథ్, బీర్కూర్ సంతోష్, కొత్తపల్లి ప్రథమ సహకార సంఘం వైస్ చైర్మన్ ఈర్వంతరావు పటేల్, కన్నం సాయిలు, ఎంపీటీసి ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే భిన్న వయస్కురాలు లాస్య నందిత గారు అకాల మరణం చెందారు. వారు బీఆర్ఎస్ పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ, ఎందుకంటే వారి నాన్నగారు కూడా రాజకీయంలో ఉండి ఎన్నో సంవత్సరాలు ప్రజాసేవకు అంకితమై ఆయన చనిపోయిన సంవత్సరం లోపటే లాస్య నందిత గారు అకాల మరణం చెందడం చాలా దురదృష్టం. చాలా దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తున్నాం, ఎందుకంటే పిన్న వయసులో ఆమె వయసు 27 సంవత్సరాలు. ప్రజాసేవకు ఎంతో ప్రజాసేవాలనే సేవ చేయాలనే ఉత్సాహంతో మొన్ననే గత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున దగ్గర 17,000 మెజార్టీతో ఆమె గెలుపొందడం జరిగింది. కానీ ఆ ఎమ్మెల్యే పదవి కలిసి రాకపోవడం వల్ల ఆమె అకాల మృతి చెందడం జరిగింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడు ఆమెకు మన స్వర్గలోకంలో శాంతిని ప్రసాదించాలని
మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ పార్టీ అండగా ఉంటుందని మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అలాగే మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మరియు యావత్ బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని మేము ఈ శ్రద్ధాంజలి ఘటించే ప్రోగ్రాంలో వారికి మరొక్కసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరు. వార్తలు ముగించిన ముందు హెడ్లైన్స్ మరోసారి. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన సబ్ కమిటీ, పరిశ్రమను తెరిచేందుకు సిద్ధంగా ఉన్నాం. ముఖాముఖిలో మంత్రి శ్రీధర్ బాబు. పౌరుల జీవించే హక్కును హరించరాదు, చట్ట పరిధిలో పనిచేస్తే వీడీసీలకు సహకారం, చట్ట వ్యతిరేకమైన చర్యలు సరికాదని సూచన. పాస్పోర్ట్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం, ఖాళీ బూడిదైన ఫర్నిచర్, కంప్యూటర్లు, కామారెడ్డిలో ఘటన. సొంత ఇంటి కలను సాకారం చేయని బీఆర్ఎస్ సర్కార్, దరఖాస్తులు వేళల్లో, నిర్మాణాలు వందల్లో, అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా లేదని అర్బన్ ఎమ్మెల్యే విమర్శ. భక్తులతో కిటకిటలాడిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, భక్తి శ్రద్ధల మధ్య స్వామివారి రథోత్సవం, భారీగా తరలివచ్చిన భక్తజన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.